మనం ఆనందాశ్చుర్భిరాతనోతి అనే శివానంద లహరి శ్లోకానికి బలిజేపల్లి వారి అనువాద పద్యం చెప్పుకుంటున్నాం. పొలకలువార నామూలమానందాశ్రుభూరంబులను లాలబోసి పోసి కలుషంబులేని విజ్ఞానంబువలని మేల్తలిరాకు బొత్తుల తార్చి తార్చి మొలక పల్కుల గిన్నెలతోడి నీ కథా పీయూషముగుగా పెట్టి పెట్టి. కల అరిష్టం కల అరిష్టం కల అరిష్టములెల్ల తొలగ కల అరిష్టములెల్ల తొలగ రుద్రాక్షలన్ బూదులన్ రక్షలు పూంచి పూంచి అవిరత ధ్యానమనెడును యాలను నిచి హాయిగా జోలబాడుచు నరసి నరసి అరసి అరసి ఏట పెంచెడు వాణిని పూట పెంచు ఏట పెంచెడు వాణిని పూట పెంచు భక్తియను పిల్లవాణి సద్భక్తి జనని. భక్తి అనే తల్లి భక్తుడనే పిల్లవాడిని ఎలా పెంచుతుందో చెబుతున్నాడు. రెండు పాదాలు చెప్పుకున్నాం మనం. మొలక పల్కుల గిన్నెజల తోడిని కథా పీయూషము ఉగ్గుగా పెట్టి పెట్టి ఆ శివలీలని శివకథల్నే ఉగ్గుబాలుగా తాగిస్తుంది. ఆ పైన కల అరిష్టములెల్ల తొలగ రుద్రాక్షలన్ బూదులన్ రక్షలు పూంచి పూంచి రుద్రాక్షలు ధరించడం ద్వారా భస్మం పూసుకోవడం ద్వారా అరిష్టాలు తొలగిపోవడం భౌతికమైన అరిష్టాలు కాదు మనస్సులో ఉండేటువంటి దురాలోచనలు కూడా అందుకోసం ప్రయత్నం చేయాలి. అంటే ఏమిటి, ఒక రుద్రాక్షమాల ధరించాము అంటే ఏదైనా కూడని పని చెయ్యాలి అనిపించే బాబోయ్ అమ్మో దీనికి అవమానం మహాపాపం చంపేస్తాడు శివుడు అనే భయమేనా ఉండాలి. బాబోయ్ శివుడు రుద్రాక్షమాలు వేసుకుని ఇలాంటి పనులు చేస్తాం కాబట్టి ఏం చేస్తారు, ఆ మాల తీసేస్తారు, అది తప్పది, మాల తీసేయకూడదు, ఈ దురాలోచనే తీసేయాలి. భక్తులు అని చెప్పుకునేవాళ్ళు చాలామంది తప్పు మార్గం పట్టేది ఇక్కడ, నేను మాల ఉండగానండి అటువంటి పనులు చేయను, లేనప్పుడు మాత్రం ఎందుకు చేస్తున్నావు, ఇదో నాటకం అన్నమాట, దీన్ని మాలా నాటకం అంటారు. మాల ఉండగా అటువంటి పనులు చేయట్టు అంటే మాల మీద గౌరవమే, జీవితం మీద గౌరవం లేదు ఇది కదా, నీ మాల ఎందుకు గౌరవం, జీవితాన్ని బాగు చేసుకోవడానికి మాల, లేదా జీవితం మాల మాల కోసమే జీవితమా. రకరకాల మాలలు ధరించి దీక్షలు పడుతున్న వాళ్ళందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. మాల ఒకడు మాలలో ఉండే అంటాడండి, పౌరుషాన్ని ఆపుకోలేడు పాపం, అందుకని మాల తీశానంటేనా అసలు అంటున్నావంటే నీకు మాల వేసుకునే అర్హత లేదు. అప్పుడు కత్తి తీశానంటేనా అనడానికేనో మాల తీశానంటేనా అనడానికి తేడా ఏం లేదు ఇక్కడ. అంటే ఈ మాల వల్ల ఈయన బలవంతంగా ఒగ్గబట్టుకుని ఆగుతున్నాడు అనమాట. ఇక్కడ ఇది తీసేగానే మొలెట్టేస్తాడు సమస్త, ఇంకా ఇంకెందుకు భక్తి. అందుకే కల అరిష్టములెల్ల తొలగా రుద్రాక్షలన్ బూదులన్ పూంచి పూంచి రక్షలు పూంచి పూంచి. ఒక రుద్రాక్ష ధరించడమేనా, ఒక భస్మం పూసుకోవడమేనా రక్షణ అంటే, భౌతికంగా ఏదో క్రిమికీటకాల నుంచి రక్షణ, ఇవన్నీ చిన్నపిల్లలకండి, పెద్దవాళ్ళకి ఎందుకండి, భక్తులందరూ పెద్దవాళ్లే కదండి. మనం శివభక్తులుగా ఉన్నాం, మన జీవితమే మారిపోవాలి, ఇతరులకు ఆదర్శం కావాలి, ఒక బసవేశ్వరుడు జీవితంలా ఉండాలి, ఒక అవ్వయారు జీవితంలా ఉండాలి, ఒక చిరుతొండ నంబి జీవితంలా ఉండాలి, ఒక సిరియాళుని జీవితంలా ఉండాలి, ఒక మార్కండేయుడు జీవితంలా ఉండాలి, ఒక భక్త కన్నప్ప జీవితంలా ఉండాలి. ఇలా మన మనస్సుకు మనం నచ్చ చెప్పుకోవాలి ఎప్పటికప్పుడు. మనం శివభక్తులమైండి ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నాం, ఇదేమిటి శివభక్తులు ఏమిటి సారా కొట్టు పెట్టడం ఏంటి, పైగా మల్లికార్జున వైన్స్ అంటే ఏమిటి, మల్లికార్జునుడికి ఎంత అవమానం అది. అసలు ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నాం, అసలు దైవభక్తివి పేరు మీద, దైవభక్తి ఉంటే ఈ వ్యాపారాలు చేయకూడదే, చట్టం ప్రకారం ఒప్పుకుంది అవుద్దండి, చట్టం మనకు ధర్మం తెలియదా, చట్టమేమిటి ధర్మం ఉండగా, చట్టాలు రకరకాల కారణాల వల్ల ఏర్పడితే చట్టాలన్నింటినీ పరిహరించలేవు కూడా, కానీ ధర్మం, ధర్మ చింతన, ధర్మరక్షణ బుద్ధి, ధర్మస్థిరమైన బుద్ధి సమాజాన్ని కాపాడుతుంది, మన జీవితాన్ని కూడా కాపాడుతుంది. అది ఉండాలంటే ఏం చేయాలి, అవిరత ధ్యానం అనేది ఉయ్యాలను నుంచి ఊరికే రుద్రాక్షలు వేసుకున్నాం, భస్మం పూసుకున్నాం, అచ్చం శివుళ్ళలాగే ఉన్నాం, జుట్టు కూడా పెంచుకున్నాం అని వీటి మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడూ నిరంతరం నమ శివాజ నమ శివాజ నమ శివాజ అని మనసులో అంటున్నామా లేదా, అదే ఆ భక్తి అనే పిల్లాడికి ఉయ్యాలా. కాస్త చిన్నపిల్లాడు ఏదో ఆకలైన ఆనందన్నా కూడా ఏదైనా ఏడుస్తుంటే ఉయ్యాలో పడేసి కాస్త ఊపుతాడు, పడుకుంటాడు, కాస్త ఏడిచేవాడైనా కాస్త అలిసిపోయేనా పడుకుంటాడు. అంచేది అన్ని రకాల దుఃఖాలకి విరామం,
అన్ని రకాల అసూయలకి, ద్వేషాలకి, అరిషడ్ వర్గాలకి విరామం అవిరత ధ్యానం, విరతి లేని ధ్యానం, ఆపని శివ ధ్యానం. హాయిగా జోలబాడుచు నరసి అరసి, హాయిగా జోలపాడుతుందిరా భక్తి తెలిపోడుకోరా నాయన, ఎందుకురా ఎందుకురా ఎందుకురా. అందుకే మనకు పిల్లలకి జోలపాడేటప్పుడు తల్లులండి హాయి హాయి అంటారండి. ఏమిటి ఏమి లేదు, ఈ జగత్తు మధ్య బ్రహ్మ సత్యం పడుకో అంటారు. మామూలుగా కూడా ఏదైనా లేదన్నప్పుడు అడుగుదా అంటారు. ఒక పెద్దాడికి ఏదైనా బెళ్ళ ఇచ్చి చిన్నాడికి ఇచ్చే అవకాశం లేదనుకోండి, వీడు ఏడుస్తాడే అడుగుదా అంటారు. ఏమి ఇవ్వలేదురా వాడికి బెళ్ళ అని చెప్పి, అది చాక్లెట్ కాదు అది వేరే అంటే, వాడికి మాత్రం అది చాక్లెట్ అంటారు, వాడు ఏడుస్తాడు. వీడికి ఏమో అడుగుదా అంటారు, అంటే ఏం లేదని మిథ్యని. సరిగ్గా తల్లులు పిల్లల దగ్గర ఇదే రకమైనటువంటి ధ్వన్యకరణ చేస్తారని అడుగుదాయి అంటారు. ఏమీ లేదు ఈ ప్రపంచం, హాయి పడుకోరు ఆయన మాయ. ఎంతకంటే ఏమిటండి జ్ఞానం, ఇది హాయిగా జోలపాడుచు అరసి 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 అంటే ప్రతిక్షణము చూసి చూసి ఏం ఆపద వస్తుందో అని ఆలోచించి కాపాడుతుంది తల్లి. వేసవకాలం వస్తుంది అంటే దానికి తగిన దుస్తులు కొంటుంది, చలికాలం వస్తుంది అంటే దానికి తగిన దుస్తులు కొంటుంది, వర్షకాలం వస్తుంది జలుబు చేస్తుందేమో అని దానికి తగిన మందులు సామగ్రులు ముందే కొనట్టు పెట్టుకుంటుంది. జలుబు వచ్చాక పరిగెడతారు ఏమిటి, తల్లి అంటే అంతే. ఇంకా ఇంకా తల్లి రక్షణ అంటే దైవరక్షణే, తండ్రి అయినా అంతే. ఈ తల్లి ఏదో చెప్పేస్తుంది, మరి తెచ్చేవాడు ఎవడు తండ్రి కాదు, అందుకే ఆయనైనా అంతే. తల్లి ప్రేమ పైకి కనపడుతూ ఉంటుంది, తండ్రి ప్రేమ పాపం పైకి కనపడదు, చాలా ఉంటుంది ఆయనకి ప్రేమ. నిజంగా అమ్మాయి అత్తారింటికి ఎడుతుంటే చూడాలండి, తల్లి అయినా నిగ్రహించుకుంటుంది కానీ తండ్రిని నిగ్రహించుకోలేడండి. కానీ ఈ మొగాడికి మగతనానికి వచ్చిన దౌర్భాగ్యం ఏమిటంటే పైకి ఏడవడానికి వీలు కాదు. ఆయన మొగాడు ఏడుతున్నాయంటే అది రకంగా లోకుగా చూస్తారు, ఏడిచే హక్కు కూడా లేదు మాకు. కానీ నిజంగానండి, పిల్ల అత్తారింటికి ఎడుతుంటే తల్లికి ఉండే దుఃఖానికి రెట్టింపు దుఃఖం తండ్రికి ఉంటుందండి. ఆడపిల్ల అత్తారింటికి ఎడుతున్న తండ్రికి అంత దుఃఖం ఉంటుందండి. ఎందుకంటే ఒక్కోసారి భార్యను అడగలేనివి ఏమైనా సేవలు కానీ సపర్యాలు కానీ సౌకర్యాలు కానీ అమ్మాయిని అడుగుతాడు, అమ్మాయి మీ అమ్మ ఏదో పనిలో ఉన్నట్టుందే కాదు చూడవే అంటాడు. వెంటనే చూస్తుంది నాన్నగారిని పట్టుకొస్తున్నాను. అంటే ఆ పిల్ల అత్తారింటికి వెళ్ళిపోతుంటే తండ్రికి ఏదో ఓ చెయ్యో కనీసం 5 వేళలో ముఖ్యమైన బొట్టన వేలో పోయినట్టే ఉంటుంది అతనికి. అంటే తండ్రి ప్రేమ అంత గొప్పది, అది పైకి కనిపించదు, గంభీరంగా ఉంటాడు తండ్రి. మరి పురుషుడు కాబట్టి ప్రేమ లేదంటే అలాగా తలడిల్లిపోతూ ఉంటాడు ఏం జరిగినా కూడా, పైకి చెప్పకపోవచ్చు ఆ విషయం. తల్లి పైకి బావురు మనస్సు అది వేరే విషయం. అలాగే అవిరత ధ్యానం అనడి ఉయ్యాలను నుంచి హాయిగా జోలబాడుచు అరసి అరసి, ఇక్కడ బలిజేపల వారి యొక్క పై మాట ఉంది శివానంద లహర్లో లేనిది. ఏమిటి, ఏటబెంచెడివాని పూట పెంచు, పిల్లాడిని సరిగ్గా పెంచితే ఒక ఏడాదిలో ఎంత వృద్ధి పొందుతాడో ఎంత ఎదుగుతాడో వాడు ఆ రకంగా ఒక పూటలోనే ఎదిగేలా చేస్తున్నారు. ఏటబెంచెడువాని పూట పెంచు, నిజంగా ఇలా పెరగాలంటే ఒక ఏడాది అయి ఉంటుంది, ఏడాది ఎక్కడా నిన్నే అంటారు అంతే. వాటిని అయిపోయి 2 నెలల్లోనే ఇలా ఉన్నాడా, ఇంత చక్కగా ఇంత అందంగా పుష్టిగా బొద్దుగా ఏడాది అయితే కానీ ఉండరండి మా వాడు అంతేనండి, మీరు గట్టిగా అనకుండా దృష్టి తగులుతున్నాడు. అంచేత భక్తి అనే తల్లి భక్తుణ్ణి ఏడాదిలో ఎదగవలసిన వాడిని ఒక పూటలో ఎదిగేలా చేస్తుంది అంటే అర్థం. ఇప్పుడు చంటి పిల్లాడికంటే కూడా భక్తుల పరంగా చెప్పుకుంటే బాగా అర్థం అవుతుంది. ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా యోగ సాధన చేస్తే కానీ లభించినటువంటి భగవద్ అనుభూతిని ఒక్కొక్క భక్తి మార్గం ఒక్క శ్లోకం, శంకరాచార్య శివానంద లహర్లో ఉండే ఒక్క శ్లోకం ఆ పూటే మనం పొందేలా చేస్తుందండి. ఆనందశ్రుభిరాతనోతి పులకం నైర్మల్యతాదనం వాచా శంఖముఖ స్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవవపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి. అందుకే ఆయన ఏటపించడువాని పూటపించు భక్తియను పిల్లవాని సద్భక్తి జననీ అన్నారు బలిజీపిల్లవారు, వారికి నమస్కారం. ఇప్పుడు అటువంటి భక్తి నిజంగా ఉన్నవాడు ఏం చేస్తాడు, ఎలా ప్రవర్తిస్తాడు, అతని ప్రవర్తన ఎలా ఉన్నా సరే భగవంతుడు ఎందుకు అంగీకరిస్తాడు. భక్తి తీవ్రత అలాగే ఉంటుంది, జ్ఞాన తీవ్రత కూడా అలాగే ఉంటుంది. భక్తి తీవ్రత జ్ఞాన తీవ్రత రెండింటినీ కొంచెం సహృదయంతోనే మనం అర్థం చేసుకోవాలి. ఒక్కోసారి శివభక్తుడైన వాడికి ఆ శివుడు గుళ్ళోకి వెళ్ళకపోతే ఏదో అయిపోతుందండి వాడికి, దాన్ని మనం అనుకూలంగానే అర్థం చేసుకోవాలి. దాన్ని ఏదో మూఢత్వం అనిపించడం కంటే ఆ తీసుకెళ్ళవే మంచిది. ఏ అతను పేకాడి దగ్గరికి వెళ్తా అన్నాడా, ఏదైనా దుర్యాసనం అడుగుతున్నాడా, మంచి విషయమేగా. ఏదైనా దుర్యాసనం బాగాలైతే పోనేదంటే అదేమిటండి, నేను ఏం గుళ్ళో కడతానంటున్నాడు, లేకపోతే నేను శివరాత్రి నేను స్నానం చేయకుండా నేను ఆనందం అన్నట్టున్నాడు, తప్పేమిటి.